Rastram Lone Rendo Modern Nutana Gruhani in the Kurpatalo, Kovur Yemel and Nalaparid Prasan Kumar Red Praram Mincharu Mukimantri Vyas Jagan Mohan Reddy Adikaram Loki Watchin Eventre Yillu Leni Pedalaku Illu Nirmistamana Martin and Nelabet Kunaran Naru. దేశంలోన కాని విని ఎరుగనిరీతిలో 30 లక్షల ఇళ్ళు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టించనున్నారని అన్నారు. ఓ మహా యజ్ఞంలా పక్కా గృహాలు నిర్మించడం అవనందనీయమని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాని విని ఎరుగనిరీతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశంలోన ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారన్నారు. అమృత హస్తాల మీదుగా డిసెంబర్ 25, 2020 ప్రారంభించారు. తర్వాత రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మన నియోజకవర్గంలో 2వ మోడల్ హౌస్ ఈరోజు నా చేతుల మీదుగా హౌసింగ్ అధికారులు ప్రారంభించారు. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జిల్లాలోనే మొదటి మోడల్ హౌస్, రాష్ట్రంలో 2వది. చాలా బాగా చేశారు. హౌసింగ్ అధికారులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. మంచి టీము మనకుంది. అధికారులు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో పీడీ గారు కానివ్వండి, ఈఈ గారు కానివ్వండి, ఏఈ గారు కానివ్వండి, డిఈ గారు కానివ్వండి, చాలా కష్టపడి పనిచేస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యతలను అమలు చేస్తూ ఎంత త్వరగా మనం ఇళ్ళు కట్టించి వాళ్ళకి ఇవ్వాలనేది, లబ్ధిదారులకు ఇవ్వాలనేది మన పట్టుదల. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే విజయవాడలో సమీక్షలు పెడుతూ హౌసింగ్ కి ప్రయారిటీ. రాష్ట్రంలో హోల్సేల్ అవినీతి జరుగుతుందంట. ఇసుక మద్యం మైనింగ్ మాఫియాలతో రెచ్చిపోతున్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ పనికి మాలనోడు చెప్తాడు చంద్రబాబు. వీటన్నిటికీ చిరునామా ఎక్కడ అంటే నారావారిపల్లిలో. నువ్వు ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎలగబెడితే ఇసుక ఏ విధంగా చేశారు, మైనింగ్ ఏ విధంగా చేశారు, మద్యం ఏ విధంగా చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక ఎంఆర్ఓ వనజాక్షి ఎంఆర్ఓ మీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక ట్రాక్టర్లతో ఇసుకని తీసుకెళ్తా ఉంటే అడ్డం కూర్చునింది ఎంఆర్ఓ. ఆ ఎంఆర్ఓని జుట్టు బట్టి లాగి కొడితే నువ్వేం యాక్షన్ తీసుకున్నావు మీ ఎమ్మెల్యే మీద? ఎవరు ఇసుక మాఫియా చేశారు, ఎవరు మైనింగ్ మాఫియా చేస్తున్నారో, ఎవరు లిక్కర్ మాఫియా చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. తెలిసే నిన్ను ఓడించారు రాష్ట్ర ప్రజలు. సిగ్గుండాలి మాట్లాడేదానికి, బుద్ధుండాలి మాట్లాడేదానికి. నీకు నీ కొడుకు ఇంకొక పని లేదు. రోజు ఏదో ఒక నిందలు మా ప్రభుత్వం మీద వేయడం, మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం.